హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా కేవలం 5 నుండి 10 నిమిషాల్లో అటుకులతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో మీరు కూడా ఇలా స్నాక్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో స్నాక్గా అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ఇలా అటుకుల వడలు చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. కేవలం ఎప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఈ వడల్ని మీరు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కూడా. ఇప్పుడు ఈ అటుకుల వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా 1/4 కప్పు శనగపప్పును తీసుకున్నాను. వీటినే చట్నీ పప్పు ఆర్ పుట్నాల పప్పు అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ శనగపప్పుని 1/4 కప్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చిని. నేనైతే 6 ఎండుమిర్చి వేసుకున్నాను. అండ్ కొన్ని వెల్లుల్లి రేకలు వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి, అక్కడక్కడ శనగపప్పు కనపడుతూ. ఇలా కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోవటం వల్ల వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ వడలకి కావాల్సిన అటుకులని 1 కప్పు తీసుకున్నాను. 1/4 కప్పు శనగపప్పు అయితే 1 కప్పు అటుకులు తీసుకోండి. నేను ఇలా పల్చగా ఉండే అటుకులను తీసుకున్నాను. కొంచెం లావుగా దుడ్డు అటుకులు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు మీరు. అవైతే 1/4 గంట ముందు నానబెట్టుకోండి. ఇటువంటి పల్చటి అటుకులైతే 1 కప్పు తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు నానితే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు వీటిని నానబెట్టేసి వీటిలో ఉన్న వాటర్ మొత్తం తీసేయండి. ఇలా జల్లెల్లో కానీ లేకపోతే 1 క్లాత్లో కానీ తీసుకున్నారంటే ఈజీగా ఈ వాటర్ మొత్తం అటుకుల్లోంచి బయటకు వచ్చేస్తాయి. ఇలా నానబెట్టుకున్న అటుకుల్ని పక్కన పెట్టేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పౌడర్ని 1 మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం పౌడర్ అంతా 1 మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అండ్ ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసుకుంటున్నాను. తరువాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 ఉల్లిపాయని ఆనియన్ చాపర్లో వేసి ఇలా సన్నగా వచ్చేట్లుగా చాప్ చేసుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కానీ లేకపోతే ఇలా తురుముకొనైనా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు అల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో ఇక అస్సలు వాటర్ వేసే పని లేదు. ఈ అటుకుల్లో ఉన్న మాయిశ్చరే మొత్తం సరిపోతుంది. మంచి కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేసి కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ముద్దలాగా వచ్చేంత వరకు. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న ఈ ముద్దని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎంత సైజ్ వడలు కావాలంటే అంత సైజులో ప్రిపేర్ చేసుకోండి. నేనైతే చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వడల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇలా మీడియం సైజు వడల్ని ప్రిపేర్ చేశాను. చూసారా, ఇలా 1 బై 1 ముందుగా రెడీ చేసుకున్న ఈ అటుకుల పిండితో వడల్లాగా ప్రిపేర్ చేసుకొని 1 ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నారంటే పిండి చేతులకి అంటుకోకుండా ఈజీగా మీరు వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొని మొత్తాన్ని రెడీ చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, నేను వడల్ని రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. ముందుగానే నేను ఆయిల్ని వేడి చేసుకున్నాను. ఈ వడలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై లాగా అవసరం లేదు. మీకు ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవటం ఇష్టం లేకపోతే పాన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి వీటిని పెట్టేసి ప్యాటీస్ లాగైనా 2 వైపులా కాల్చుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి.
చూసారు కదా, ఇలా వడలు ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ ఏదన్నా ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అటుకులతో చాలా ఈజీగా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా బాగుంటాయి. ఇంట్లో ఏ టిఫిన్ లేనప్పుడు ఇలా అటుకులతో వడలు ట్రై చేయండి. స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు కేవలం 5 నుండి 10 నిమిషాల్లో వీటిని మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వీటిని నేను టొమాటో సాస్తో సర్వ్ చేసుకున్నాను. ఈ అటుకుల వడల్ని జర్నీ చేసే టైంలో అయినా, పిల్లలకి బాక్స్లో పెట్టేవటం కోసమైనా స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్.